అందంగా ఫోటోస్ తీయడానికి వాటిని అపురూపంగా మార్చడానికి ఒక ఫోటోగ్రాఫర్ పడే కష్టాలు, లక్షల విలువ చేసే కెమెరాలు, అలు పెరగని ప్రయాణాలు, వింటాల కొద్ది బ్యాగులు, నిద్రలేని రాత్రులు, టన్నుల కొద్ది ఓపిక, రోజుకొక అనుభవం, ఇవన్నీ కలిపి ఒక ఫోటోగ్రాఫర్ మంచి చిత్రాన్ని తీస్తే దాన్ని సింపుల్గా వాట్సాప్ చేయమని అంటారు కొందరు. వారి తప్పేం లేదు, ఎందుకంటే ఈరోజు జియో వచ్చాక ఇంటర్నెట్ చీప్ అయింది కావచ్చు, కానీ జిఎస్టీ వచ్చాక మా కెమెరాల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కెమెరా అంటే ఒక 2 లక్షల 3 లక్షలు పెట్టి సింపుల్గాని ఒక మూలన పడేస్తే 10 సంవత్సరాలు పనిచేసే యంత్రం కాదు. కెమెరా ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మేము తీసే ప్రతి ఫోటో కెమెరా యొక్క లైట్ని తగ్గిస్తుంది. మళ్ళీ 2 ఏళ్లకో 3 ఏళ్లకో కొత్తది కొనే పరిస్థితి వస్తుంది. అదీ కాక ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మంచి ఫోటో తీయాలంటే కెమెరా మాత్రమే కాదు, లైట్లు, లైట్ల స్టాండ్లు, మెమరీ కార్డులు, ఫ్లాష్లు, ట్రిగర్లు, వైర్లు, పవర్ బాక్సులు, ట్రైపాడ్, అడాప్టర్స్, బ్యాటరీలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఖర్చులు ఉంటాయి. ఇందులో ఏది కొన్నా లైఫ్ లాంగ్ సరిపోయేవి కావు. ఏ వస్తువు ఎప్పుడు సడన్గా పనిచేయదో తెలియక ప్రోగ్రామ్ మధ్యలో తలపట్టుకునే పరిస్థితి ఫోటోగ్రాఫర్ది. అయినా కానీ కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తూ పని సజావుగా సాగేలా జాగ్రత్త పడేవాడు ఫోటోగ్రాఫర్. అంతదాకా ఎందుకు? చివరికి మన కెమెరాకి సంబంధించిన వస్తువులను భద్రపరచుకుని బ్యాగులే మినిమం 5000 నుండి 10-20 వేల వరకు సమర్పించుకునే పరిస్థితి. ఇంత పెట్టుబడి పెట్టి ఇక్కడికే అయిపోతుందా అంటే అదీ లేదు. ఒక్కసారి ప్రోగ్రాం ఒప్పుకున్న తరువాత ఊరు కాని ఊరు, ఏదైనా పగలు రాత్రి తేడా లేకుండా, ఎండైనా వానైనా, చివరకు తుఫాన్ వచ్చినా ఈ కార్యక్రమానికి అందరూ వస్తారో లేదో తెలియదు. కానీ మేము మాత్రం అనుకున్న సమయానికంటే ముందు హాజరై కార్యక్రమం చివరి వరకు ఉండి ప్రతి దశలోనూ మీ ఇంట నవ్వులు జల్లులు విరవించాలని, కార్యక్రమం సజావుగా సాగి ఫొటోస్ మంచిగా రావాలని మనసారా పరితపించేవాడు ఫోటోగ్రాఫర్. పరిస్థితులను బట్టి ఒక్కోసారి తిన్నా తినకపోయినా తన ఫొటోస్కి మంచి స్పందన లభిస్తే చాలు అనుకుని ఆ ప్రశంసలతోనే కడుపు నింపుకోగల హృదయశీలి ఒక ఫోటోగ్రాఫర్. ఇది ఇలా ఉంటే ఈ రోజుల్లో ఏ పని అయినా కానీ మనం చేయించుకోవాల్సి వస్తే కాంట్రాక్టర్కి ఇచ్చి కూడా మనం దగ్గర ఉండి మాకు ఇలా కావాలి అలా కావాలి అని చెబుతూ మనం కూడా వారికి సహకరిస్తాము. అవసరమైతే బ్రతిమాలి పని చేయించుకునే ఈ రోజుల్లో మనం ఉన్నామనే కానీ ఒక ఫోటోగ్రాఫర్ మాత్రం ఒప్పుకున్న ప్రోగ్రాం హైలైట్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. హడావిడిలో పడి కస్టమర్స్ ఆ క్షణానికి వద్దు అన్నప్పటికీ వారికి మంచి జ్ఞాపకాలను అందించాలనే తాపత్రయంతో ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్ అని మేము బ్రతిమిలాడుతూ ఒక్కసారి ఇటు చూడండి, ఇలా చూడండి, ఇలా అలా అని సలహాలు ఇస్తూ కసురుకున్న కోపడిన చిరునవ్వులతో స్వీకరించి మొక్కపోని దీక్షతో చివరి క్షణం వరకు మంచి ఫొటోస్ తీయడానికి తాపత్రయపడేవాడు ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే. ఇక్కడితో కూడా మా పని అయిపోతుంది. ఏ అర్ధరాత్రో ఏ వేకోజామున్నో అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కష్టపడి తీసిన ఫొటోస్ వీడియోస్ని కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో భద్రపరచడానికి గంటల కొద్దీ కళ్ళకు ఒత్తులేసుకొని నిద్రాహారాలు మానాల్సి వస్తుంది. మళ్ళీ తెల్లవారితే ఇంకో కార్యక్రమానికి నూతన ఉత్సాహంతో దూసుకుపోయేవాడు ఫోటోగ్రాఫర్. ఇంత చేసిన ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్ మీకు నచ్చితే సింపుల్గా వాట్సాప్ చేయండి, మెయిల్ చేయండి అని అంటారు. ఒక్కసారి ఆలోచించండి, లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి అలు పెరగని శ్రమ అన్నీ కలగలిస్తేనే ఒక మంచి ఫోటో మీకు దొరికేది. అయితే ఈ సందేశం ఎన్ని వేలు అయినా పర్లేదు, అవసరమైతే లక్షల రూపాయలకు కూడా వెనకాడకుండా జ్ఞాపకాలకు అత్యంత విలువనిస్తూ వారి వేడుకను మరింత సుందరమయం చేస్తూనే కస్టమర్ దేవుళ్ళకి మాత్రము కాదు, వారికి తెలుసు ఒక్కసారి వాళ్ళతో ఒప్పందం చేసుకున్న తర్వాత మేము చేసే సేవ ఎలాంటిదో. అయితే ఈ విషయాలు తెలుసో తెలియకో కొంతమంది మాత్రం వాట్సాప్ సింపుల్ అయిపోయినంత మాత్రాన మేము తీసిన ఫొటోస్ని కూడా అంతే సింపుల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకొని దయచేసి మీ యొక్క ఫోటోగ్రాఫర్ కష్టాలని గుర్తించండి. అడిగితే డబ్బులు ఇస్తాము కదా, అడిగిందే అమ్మైనా అన్నం పెట్టదు కదా అనే సూత్రాన్ని దయచేసి ఇక్కడ అప్లై చేయకండి. ఎందుకంటే మనకి అలసిపోయినప్పుడు ఒక దగ్గర టిఫిన్ చేశాక ప్లేట్ ఎంత అయ్యింది భయ్యా అని అడిగి ఇస్తామే తప్ప అడిగితేనే ఇద్దాము అనుకోము కదా, ఇది అంతే. దయచేసి ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు.
సమాజంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ది మాత్రమే కష్టమని అనడం లేదు. అన్ని పనులు కష్టమే, అందరి పని కష్టమే. కానీ కొందరు భావిస్తున్నట్లుగా మొబైల్లో టిక్ మనిపించినంత ఈజీ కాదు ఒక ప్రొఫెషనల్ కెమెరాలో ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడం. ఎవరు ఏమనుకున్నా ప్రస్తుత సగటు ఫోటోగ్రాఫర్ ఆవేదన ఇది. రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీని అందుకోవడానికి వారి ఆర్థిక శక్తి సరిపోక అప్పులు చేసి మరీ కెమెరాలు కొని వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న ఫోటోగ్రాఫర్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అధైర్యపడకండి ఫోటోగ్రాఫర్ మిత్రులారా. ఎన్ని వందల మెగాపిక్సెల్ ఫోన్ కెమెరాలు వచ్చిన ఒక వ్యక్తికి తన జీవితం గుర్తుండిపోయి మంచి ఫోటోలు తీసేది ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మాత్రమే. ఈ ప్రపంచాన్ని నేను పరిచయం చేసుకునే రోజు కాదు, ఈ ప్రపంచమే నన్ను పరిచయం చేసుకునే రోజు వస్తుంది.